हेलो वेलकम टू माय चैनल प्रसाद गार्डन जोन मीली बग्स ये मीली बग्स अने चूडा की विधि तेलगा उठाई तेल नल्ली अनि कूडा अंटार दीन्नि इवी मेत्तगा उंटाई मेत्तगा उंडी पैन दानिकि ఒక కోటింగ్ బ్యాక్స్ కోటింగ్ లాగా మైనపు పొర లాంటిది తెల్లటి మైనపు పొర ఉంటుంది. ఈ పొర తీసేస్తే లోపల ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఇవి చెదపురుగుల్లాగా ఉంటాయి, నొక్కితే చప్పని చచ్చిపోతాయి అన్నమాట. ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో, అవి మీలీ బగ్స్ అంటే. ఇవి చీమలతో పాటు ఉంటాయి, ఎందుకంటే ఈ వదిలే ఒక తీయటి పదార్థాన్ని చీమలు తింటాయన్నమాట. అలాగే చీమలు వీటిని పెద్ద పురుగుల నుండి రక్షిస్తాయి. పెద్ద కొన్ని కొన్ని పురుగులు ఉంటాయి, వీటిని తినేస్తాయి. వీటిని తినకుండా చీమలు వెళ్ళి వాటిలో కొడుతుంటాయి అన్నమాట. ఆ విధంగా ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ఎక్కడ మీలీ బగ్ చూసినా అక్కడ చీమలు కనబడుతుంటాయి. ఈ రెండింటిని మనం నివారించాలి అంటే రెండు రకాలైనటువంటి ఔషధాలు క్రిమి సంహారాలు ఇందులో చెప్పాను. అవి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీకు విపులంగా చెప్తాను. రెండు జాగ్రత్తగా చూడండి, రెండు కూడా మంచి ఉపయోగకరమైనటువంటి. అందులో ఒకటి అయితే మీలీ బగ్స్ని చంపడానికి, రెండోది అయితే మీలీ బగ్స్ రాకుండా కాపాడడానికి. ఎవరైనా కొత్త వారు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియోల యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు చాలామంది, ఆ బెల్ ఐకాన్ నొక్కండి, పైన ఆల్ అని వస్తుంది అది కూడా నొక్కండి. ఓకే అండి, ఇది చూడండి ఇక్కడ ఇవి మీలీ బగ్స్ అంటారు. ఇవి టొమాటో, ఓక్రా అంటే బెండకాయ, నెక్స్ట్ హైబిస్కస్, మందార, అలా ఒకటేటి అన్ని మొక్కల మీద పడుతుంది. ఇది అపిడ్స్ లాగా ఇది కూడా అన్నిటి మీద పడుతుంది. అపిడ్స్ లాగా ఇది కూడా ఏంటంటే జ్యూసెస్ని సక్ చేసేసుకుంటుంది, పీల్చేస్తుంది. ఈ పువ్వు మొదటి చూసారే మొగ్గ మొదట్లో ఉంది కూడా అక్కడ అక్కడ రసాలను పీల్చేస్తుంది. అలాగే ఆకు అడుగు బాగానే ఉంటే ఆకుల రసాన్ని పీల్చేస్తుంది. పీల్చేసి ఈ మొక్కని స్లోగా చంపేస్తాయన్నమాట. ఇవి అంత భయంకరమైనవి అయితే మీరు కనబడగానే చిన్న తక్కువగా ఉన్నప్పుడు చేతులతో నలిపేసి చంపే చీట్లని. ఎక్కువైపోతే మటుకు చేతులతో చంపలేము, కొంతమంది చేతులతో ముట్టుకోనకి అసహ్యపడతారు. వాటి కోసం నేను ఒక పెస్టిసైడ్ చెప్పాను, అది చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా ఎలాగున్నాయో. ఇది టమాటా మొక్క మీద, టమాటా మొక్క కూడా విపరీతంగా పడతాయి ఇవి. చూసారు కదా ఎలాగున్నాయో. అలాగే క్లోవ్ బీన్స్ ఉంది నా దగ్గర, క్లోవ్ బీన్స్ పాదు కూడా ఆ పాదు మీద ఎలా పట్టేసినాయి చూడండి. క్లోవ్ బీన్స్ కూడా విపరీతంగా పట్టేసినాయి. చూసారా చీమలు ఉంటాయని, ప్రతి చోట వీటిని మోసుకెళ్ళేవి చీమలే, అంటే వీటిని ఒకటి ఇన్ఫెక్షన్ తీసుకెళ్తాయి, వాటిని కాపాడుతూ ఉంటాయి చీమలు. చీమలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాన్ని, ఆ తీపి పదార్థాన్ని అవి విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఆ కోటింగ్ తీసేస్తేనే కానీ ఇవి చావండి, మీరు ఎన్ని మందులు చావండి చల్లండి దీని మీద, ఏ పురుగు మందు కూడా ఇట్లా చంపలేదు. ఆ కోటింగ్ పోవాలి. ఆ కోటింగ్ పోవడానికి నేను ఒక మందు చెప్తాను, అది జాగ్రత్తగా తయారు చేసుకుని వేసుకోండి. చూసారు కదా, ఇది అన్నం, మనం ఉడకబెట్టిన అన్నం, మనం వండుకునే అన్నమే అండి. ఒక కప్పు అన్నం తీసుకోండి, రైస్, కుక్కుడ్ రైస్, దాంట్లో ఏంటంటే ఒక లీటర్ నీరు వేయండి. ఒక కప్పుడు రైస్కి ఒక లీటర్ నీరు, అలాగే అరకప్పు అయితే 500 ml నీరు వేసి దాన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచండి. అలాగే వారం 10 రోజులు ఉంచాలి. ఈ వారం 10 రోజుల్లోనే దాన్ని మనం ప్రతిరోజు ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపి పెడితే అందులో ఒక కెమికల్ తయారవుతుంది. ఈ కెమికల్ ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్. దీన్ని బాగా నీరు వర్షం పడే చోట, ఎండ పడే చోట కాకుండా కొంచెం చల్లటి ప్రదేశంలో పెట్టేయండి, ఫ్రిడ్జ్లో మట్టుకు పెట్టకండి. ఏమండి, దీంట్లో ఒక రకమైన ఆల్కహాల్ తయారవుతుంది, ఇథైల్ ఆల్కహాల్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్యాస్ తయారవుతుంది, అయితే అది గ్యాస్ కాబట్టి పైకి పోతుంది. ఇథైల్ ఆల్కహాల్ ఒక్కటే ఉంటుంది. 10 డేస్ తర్వాత తీసి దాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేసేస్తే అందులో ఉన్న అన్నము పైన ఒక చిన్న నురగ లాంటిది వస్తుంది, ఆ నురగ అంతా పోతుంది అన్నమాట. మనకి డైల్యూటెడ్ ఇథైల్ ఆల్కహాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ బాగా నీటిలో కలిసిపోయింది, అంటే బాగా పవర్ఫుల్ కాదు, ఇది లైట్గా పవర్ఫుల్ అనమాట. బాగా పవర్ఫుల్ అయితే మళ్ళీ మొక్కకు ప్రాబ్లం. ఎంత నేను చెప్పిన డోసేజ్లో కరెక్ట్గా చేసుకుంటే మీకు మొక్కకి సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ లిక్విడ్లో కలిసినది ఏంటన్నమాట, ఇథైల్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఈ దీని మీద మనం డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు. ఒకవేళ ఇలాగ ఆల్కహాల్ తయారు చేసుకోవడం, ఎందుకంటే 10 రోజులు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంత చేయలేము అనుకున్న వాళ్ళు, బజార్లో మీకు ఇథైల్ ఆల్కహాల్ దొరుకుతుంది, తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేయండి. డైల్యూట్ చేసి ఆకు అడుగు బాగాన ఒకసారి కొట్టి చూడండి, ఒక రోజు ఉంచండి. ఆకు బాగుంటే ఆ డైల్యూషన్తో మీరు చల్లుకోండి, లేదనుకోండి ఇంకొంచెం డైల్యూట్ చేసి మళ్ళీ చెక్ చేసుకుని అప్పుడు చల్లండి, లేకపోతే ఆకులు పాడైపోతాయి. నేను చెప్పిన పద్ధతి అయితే ఒక 10 రోజులు పడుతుంది, కాకపోతే ఇది ఆకులు పాడవు, బాగా డైల్యూటెడ్ స్టేజ్లో ఉంటుంది, ఇది ఆకులు పాడవు అన్నమాట. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఇథైల్ ఆల్కహాల్ లిక్విడ్ సొల్యూషన్ని
ఒక స్ప్రేయర్లోకి తీసుకుని ఆ స్ప్రేయర్ తోటి డైరెక్ట్గా బగ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ బగ్స్ మీద పడేలాగా కొద్దిగా ఫోర్స్గా చల్లాలి. చల్లినప్పుడు ఏమవుతుందో చూడండి, చూడండి దీని మీద పడుతున్నాను. సారీ అండి, నేను ఒక చేతితో ఇది పట్టుకుని ఒక చేతితో స్ప్రే చేయడం లేదంటే కరెక్ట్గా పాయింట్లో చూపించలేకపోయాను. వేరే మొక్క మీద కొట్టినప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది. నాకు చేసినప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ప్రాబ్లంగా అనిపిస్తుంది. చూసారా కొట్టాక మొత్తం అక్కడ మీలి బాక్స్ అన్నీ కూడా పైన పొరపోయి బాడీ ఒకటి మిగిలింది. ఆ బాడీ కనబడలేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది బాడీ అది, అందులో కలిసిపోయింది. చూసారా ఎప్పుడైతే ఈ పైన పొరపోయిందో ఇవి ఎండిపోయినట్టు అయిపోయి చచ్చిపోతాయి. ఎంతలా ఇన్ఫెస్టేషన్ ఉందో చూసారా, ఒకటన కనిపిస్తుందా, ఒకటి రెండు ఉన్నాయి ఇంకానే వెనక్కు ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ కొడతాను నేను. చూసారు కదా అది ఇలా చేతితో ఇలా పావుతుంటే దాంతో పొలముక్కు కింద పడిపోతున్నాయి, అంటే అంత చచ్చిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అలా ఉంచేస్తే కాసేపుడు ఎండిపోతాయి కూడా అనేవి. వేరే మొక్క మీద మీకు కొట్టడం ఎలా కరెక్ట్గా చూపిస్తారు, ఇందులో నేను సరిగ్గా తీయలేకపోయాను. ఇప్పుడు చూడండి ఈ బెండ మొక్క మీద ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుంది నాకు. ఒక మనిషి లేక నేను ఒక్కడే చేసుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. చూసారు కదా ఆ వైట్ కోటింగ్ అంతా పోతుంది, ఒక కోటింగ్ పోయి ఆ పైన బాడీ ఒకటి చూసారా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, అదనమాట మీలీ బగ్, యాక్చువల్ మీలీ బగ్. ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది, పైసా ఖర్చు లేదు, ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో తయారు చేసుకోవచ్చు. లేదండి మాకు వెంటనే కావాలంటే మీరు రబ్బింగ్ ఆల్కహాల్ కానీ ఇతైల్ ఆల్కహాల్ కానీ బజార్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని బాగా డైల్యూట్ చేసి ఎంత డైల్యూట్ చేయాలి మీకు అనుభవం మీద తెలుస్తుంది కొట్టండి. ఆకులు పాడవకుండా ఉన్నంత డైల్యూట్ చేసుకోవాలి. అదైతే ఇదైతే డైరెక్ట్గా కొట్టచ్చు. చూసారా కాసేపుడు ఒక గంట పోయాక వచ్చి చూస్తే మొత్తం అక్కడ ఏమీ లేవు, అన్నీ శుభ్రంగా మాయమైపోయినాయి, కింద పడిపోయి చచ్చిపోయినాయి చాలా వరకు మొత్తం పోయినట్టే. అయితే ఇది మళ్ళీ చీమలుగా తిరుగుతుంటాయి, చీమలు పోవా తొందరగా. ఈ చీమలు ఏం చేస్తాయంటే మళ్ళీ వీటిని తీసుకొస్తాయి, ఇంకో మొక్క మీద ఎక్కడికన్నా తీసుకొచ్చి దాన్ని పట్టుకుని మళ్ళీ సెక్రెషన్స్ని పట్టుకుని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎడుతుంటాయి మళ్ళీ. ఇవి దానికి రెండో ప్రిపరేషన్, మళ్ళీ ఇవి రాకుండా చేయాలంటే రెండో ప్రిపరేషన్ ఈ లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ లిక్విడ్ ఏంటి, ఇది మనకు తెలుసున్నదే, దీని మీద కొంచెం మాడిఫికేషన్స్ చేసాను. దీంట్లో నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ మంచి నీమ్ ఆయిల్, స్వచ్ఛమైన నీమ్ ఆయిల్ తీసుకుంటే కెమికల్స్ అంటే ఎసెన్స్ కలిపి అమ్మేస్తున్నారు చాలా వరకు. స్వచ్ఛమైన నీమ్ ఆయిల్ 5 ml తీసుకోండి. స్వచ్ఛమైన నీమ్ ఆయిల్ దొరకపోతే వేప ఆకులు నూరి ఆ రసం తీసుకోండి 25 ml. ఇదైతే 5 ml చాలు. నెక్స్ట్ అందులో 3 నుంచి 5 grams బేకింగ్ సోడా కలపండి. దీంట్లో ఏంటంటే 3 నుంచి 5 drops లిక్విడ్ సోపు, డెట్టాల్ హ్యాండ్ వాష్ కానీ ఏదన్నా పర్వాలేదు అది కలపండి. ఇప్పుడు దీంట్లో 1 liter నీరు వేయండి, అన్నీ బాగా కలుస్తాయి. ఇందులో ఏమేస్తామంటే నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా, లిక్విడ్ సోపు. ఈ లిక్విడ్ సోపు ఏం చేస్తుందంటే నీమ్ ఆయిల్ని ముక్క ముక్కలు కింద విరిగిపోకుండా మొత్తంగా సమానంగా కలిసేలాగా చేస్తుంది అన్నమాట. ఏది సోపు, లిక్విడ్ సోపు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఇందాక ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి ఏరియాలోని మొత్తం ఆకులు వెనక భాగాన్ని మొత్తం మొక్క అంతా తడిసేలాగా కొడితే ఈ చీమలు పోతాయి, ఎపిడ్స్ ఏమైనా ఉంటాయి, ఎపిడ్స్ చచ్చిపోతాయి. ఈ మీలీ బగ్స్ గుడ్లు ఏమైనా ఉన్నాయనుకోండి, గుడ్లు చచ్చిపోతాయి. చిన్నపిల్లలకి పైన పొర ఉండదు వాటికి, అవి కూడా చచ్చిపోతాయి. అలాగ మీరు ప్రతి 10-15 రోజులకు ఒకసారి కొడతా ఉంటే మళ్ళీ మీకు ఎపిడ్స్ కానీ మీలీ బగ్స్ కానీ ఎప్పుడు రావు, చీమలు కూడా పారిపోతాయి. బేకింగ్ సోడా కొట్టాం కదా, చీమలు కూడా పారిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కూడా, ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఓకే అండి, అలాగే పక్కన 2 వీడియోస్ పెట్టాను మీకు ఉపయోగపడే వీడియోస్, ఈ రెడ్ బ్లాక్స్లో అవి కూడా చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.